హలో అండి, దిస్ ఇస్ మోహన్ కృష్ణ ఎంద్ర గంటి. అన్నపూర్ణ స్టూడియోస్తో నాకు అనుబంధం ఎప్పటికీ కాదండి, చాలా ఏళ్ళగా ఉంది. గోల్కొండ హై స్కూల్ సుమంత్తో నేను తీసినప్పటి నుంచి కూడా ఏదో విధంగా నేను టెక్నికల్గా ఏదో ఒక డిపార్ట్మెంట్లో అన్నపూర్ణ స్టూడియోస్తో అనుబంధం కొనసాగుతూ వచ్చింది. ఆల్ మై మేజర్ వర్క్స్, నేను ఇప్పటివరకు 9 సినిమాలు తీస్తే దాదాపు 5 సినిమాలు అన్నపూర్ణ ప్రాంగణంలో జరిగాయి ఇన్ సమ్ కెపాసిటీ, ఐదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఐ కానీ, డబ్బింగ్ కానీ, లేకపోతే అండ్ సీజీ జనరల్ పోస్ట్ ప్రొడక్షన్లో కానీ. సో అంతకుముందు ఆ తర్వాత బందిపోడు, జెంటిల్మన్, అమితుమి, అని ఇప్పుడు సమ్మోహనం. బేసిక్లీ నేను ఒక్కొక్క సినిమా ఒక్కొక్క జానర్ ట్రై చేస్తాను కాబట్టి అప్రోచ్ కూడా వేరేగా ఉంటుంది. విజువల్ అప్రోచ్ నేను అంటే అంతకుముందు ఆ తర్వాత ఇట్ వాజ్ లైక్ రొమాంటిక్ డ్రామా, సో ఇట్ ఈస్ అ మిక్స్చర్ ఆఫ్ సర్టన్ కలర్ స్కీమ్స్ అండ్ లైట్ అండ్ షేడ్. జెంటిల్మన్ ఈజ్ అ థ్రిల్లర్, ఇట్ హ్యాడ్ అ సర్టన్ మోర్ నాయిరిష్ ఎఫెక్ట్. సమ్మోహనం ఈజ్ అ రొమాన్స్, ఇట్స్ అ లవ్ స్టోరీ. సో వీ వాంటెడ్ అ వెరీ వైబ్రెంట్ అప్రోచ్ టు ఇట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వెరీ న్యాచురలిస్టిక్. సో విన్ ద లైటింగ్ కూడా న్యాచురలిస్టిక్గా ఉంటూనే విదిన్ దట్ న్యాచురలిజం వీ వాంటెడ్ టు క్రియేట్ అ సర్టన్ వైబ్రెంట్ లుక్. అది ఎలా చేయాలి అనే దానిలో ఐ థింక్ అన్నపూర్ణ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ ఇమెన్స్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఐ. ఐ వాంటెడ్ ఇట్ టు, నాకు సింగ్ సౌండ్ అంటే చాలా ఇష్టము, కానీ సింగ్ సౌండ్ ఒకప్పుడు లొకేషన్ ప్రాబ్లం వల్ల కుదరదు. సో డబ్బింగ్ మేము చేసినప్పుడు అన్నపూర్ణలో దినేష్ వెలగపూడి ఈజ్ ద డబ్బింగ్ ఇంజనీర్ అండ్ రంజిత్ బోత్ ఆఫ్ దెమ్ యాక్టర్. వీ వాంటెడ్ టు రికార్డ్ ద డబ్బింగ్ ఇన్ అ సర్టన్ వే సో దట్ మైకింగ్లో మ్యాక్సిమం న్యాచురలిస్టిక్ ఫీల్ రావాలి, పర్స్పెక్టివ్ రావాలి సౌండ్లో. సో ఇలాంటి టెక్నికల్ రిఫైన్మెంట్స్ అన్ని కూడా ఐ కుడ్ డూ ఇట్ ఇన్ అన్నపూర్ణ బికాస్ వాళ్ళకి అర్థం అవుతుంది నా బాధ ఏంటో, నేను నా గొడవ చెప్పినప్పుడు. అఫ్కోర్స్ శివ ఈజ్ అ ఫెంటాస్టిక్ కలరిస్ట్, సో ఈస్ డన్ లాట్ ఆఫ్ మై ఫిల్మ్స్. వీఆర్ ఆల్సో కమింగ్ అవుట్ వేర్ ఎవర్ ఇట్స్ పాసిబుల్ ఇన్ 4K. సో ద లుక్ ఈస్ గోయింగ్ టు బి ఫెంటాస్టిక్ అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ది ఎంటైర్ ఆల్ ద టీమ్స్, ద సీజీ డిపార్ట్మెంట్ కానీ, కలర్ కరెక్షన్ కానీ, డబ్బింగ్ కానీ. ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ.